నూతన పిఆర్సీ జీవోలను తక్షణం వెనక్కి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్న పిఆర్సీ అమలు చేయాలని లేని పక్షంలో ఇప్పటికే ఉద్యోగ సంఘాల సమ్మె ప్రకటన నేపథ్యంలో వారికి సిపిఐ సిపిఎం పార్టీల తరపున మద్దతుగా నిలబడి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజమహేంద్రవరం సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద బహిరంగ సదస్సు నిర్వహించాం. వామపక్ష పార్టీల రాష్ట్రవ్యాప్తంగా సదస్సులై నిర్వహించి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలని అలాగే ఉద్యోగుల ఎడల ఆయన అనుసరిస్తున్నటువంటి మరి తప్పుడు పద్ధతుల ద్వారా తీసుకొచ్చినటువంటి జీవాలని అంటే ఐఆర్ కన్నా తక్కువగా ఆయన వేతన సవరణలు చేసి మరి 27% ఇచ్చినటువంటి ఐఆర్ని ఇవాళ ఆయన వేతన ఒప్పందంలో 23%కి తగ్గించి చేయడం అలాగే వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ని కూడా కోత విధించి చేయడం ఇవన్నీ గతంలో ఇస్తున్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా తగ్గించడం వల్ల ఊవెత్తిన ఉద్యోగ వర్గాలు అతనికి అండగా ఉండి ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ నాయకులు కానీ ఉద్యోగ వర్గాలు కానీ ఊవెత్తిన ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తీవ్రమైన ఆగ్రహంతో బయటకు వచ్చి ప్రదర్శనలు అవి చేస్తూ ఉన్నాయి, నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. వాటికి సమ్మె నోటీస్ కూడా ఇచ్చి ఉన్నాయి. దానికి మద్దతుగా వామపక్ష పార్టీలు వారికి సపోర్ట్గా వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ రోజున ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాయి. ఏమిటంటే అది గతంలో ఎవరైనా వేతన ఒప్పందం జరిగినప్పుడు ఉన్నదానికన్నా కూడా కొద్ది ప్రయోజనాన్ని ఆశిస్తారు, సహజమది. ప్రయోజనాలు ఇవ్వకపోతే నేను ఇవ్వలేను, ఈ పాత విధానాలనే అంతవరకే పరిమితం అవ్వండి అని చెప్పి చెప్పడం వేరు. గతంలో ఐఆర్ ఇచ్చినటువంటి ఆయన 27% ఇచ్చి అలాగే ఇవాళేమో వేతన ఒప్పందం వచ్చేటప్పటికి 23% చేసేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైంది. అది కాక గతంలో పోతున్నటువంటి పెన్షన్స్ కానీ గతంలో ఉన్నటువంటి మరి డిఎల్ కానీ అన్నీ కూడా ఏకమత్వంలో చేసి ఆయన ఈ రోజున తగ్గించేసి ఈ రకమైనటువంటి చేయడం అనేది చాలా ఆందోళన కలిగించి ఇవాళ ఉపాధ్యాయులు కూడా మా కొత్త జీతాలు వద్దు పాత జీతాలు ఇవ్వండి అని అంటే కూడా కొత్త జీతాలు వేసారు. ఒక్కొక్కడికి 8,000 10,000 రూపాయలు జీతం తగ్గిపోయింది. అందువల్ల ఇది ఎక్కడ పోతుందంటే తిరోగమన విధానాలతో అనుసరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది కూల్చివేతల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం అని చెప్పేసి వామపక్షాలుగా సిపిఐగా మేము చెప్తా ఉన్నాం, వామపక్ష పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేసి ఈ యొక్క ఉద్యోగ ప్రజల ఎడల అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఉద్యోగ వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు కూడా వామపక్షాలు సిద్ధమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి సమస్యను పరిష్కరించుకోవాలని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు.